మీరు మీరు జారితే మేము జారటానికి, లేకపోతే మా కార్యకర్తలు జారటానికి వాళ్ళకి ఏమి పెద్దగా అడ్డే ఉండవమ్మా. కాబట్టి ఈ విధంగా వెళ్తే జైకర్ గారు, జైకర్ గారు, జైకర్ గారు, జైకర్ గారు, ఒక నిమిషం అరుణ్ గారు, అరుణ్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం అరుణ్ గారు. అధికార పార్టీ, అధికార పక్షం, ప్రతిపక్షం కాదు, అధికార పక్షం ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఒకటి ఉంది. అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కూడా సంయమనం పాటించకుండా మీరు చేస్తే మేము చేస్తాం అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎటుపోతుంది రాజకీయాలు? రాష్ట్రంలో రాజకీయ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, అది వాళ్ళ హక్కు, ప్రశ్నించడం వాళ్ళ హక్కు, ప్రశ్నకి సమాధానం చెప్పడం మీ హక్కు, మీ బాధ్యత, మీ బాధ్యత. విమర్శల విషయానికి వస్తే, విమర్శల విషయానికి వస్తే, విమర్శలు చేసిన వాళ్ళని మాట్లాడడం అవి కాదండి. జైకర్ గారు, జైకర్ గారు, జైకర్ గారు, విమర్శల విషయానికి వస్తే అధికార పార్టీ వాళ్ళ విమర్శలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అనేది మీకే తెలుసు. మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు? మీరు కేవలం అధికార పక్షం చేసేటటువంటి వాళ్ళ వ్యాఖ్యలు మాత్రమే చూస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తామండి. బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నారు మీరే. మీరు సోషల్ మీడియాలో జనసేన వాళ్ళు చేసే వ్యాఖ్యలు చూడండి, సోషల్ మీడియాలో స్వాతి రెడ్డి లాంటి టీడీపీ యాక్టివిస్టులు చేసే చూడండి, అవి పోస్టులు చూడండి. ఆఫ్ కోర్స్ అండి, ఖండించాల్సింది మీరు. చర్యకి ప్రశ్నకి ప్రశ్న, ప్రతి ప్రశ్న అనేది సమాధానం కాదు. ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు. చర్యకి ప్రతిచర్య ఎందుకు? మనము రాజుల కాలంలో ఉన్నామా, లేదంటే రాజ్యాంగబద్ధంగా డెమోక్రసీ, డెమోక్రసీలో నడుస్తున్నామా, ప్రజాస్వామ్య యుద్ధంగా ముందుకెళ్తున్నామా అనేది మీరు ఆలోచించుకోవాలి. రాజుల కాలంలో ఉన్నట్టుగా ప్రశ్నకి ప్రశ్నే, యుద్ధానికి యుద్ధమే సమాధానం. సునీల్ గారు, సోషల్ మీడియాలో స్వేచ్ఛ, సోషల్ మీడియా స్వేచ్ఛ అనేది ఒక తెలుగుదేశం జనసేనలకు మాత్రమే పరిమితం చేద్దామా? లేదు, నేను అలా అనట్లేదండి, నేను అలా అనట్లేదు, నేను అలా అనట్లేదు. సోషల్ మీడియా గురించి నేను మాట్లాడలేదు. నేను ఇప్పుడు పర్టికులర్ గా నేను అంటుంది ఏంటంటే, రాయపాటి అరుణ్ గారు కూడా అన్నది పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విధానం. పదవుల్లో ఉన్నటువంటి, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి, సోషల్ మీడియాలో ఎవరో నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి విషయాల గురించి కాదు మనం మాట్లాడుకునేది. ఒక నాయకుడు మాట్లాడితే ఇప్పుడు నేను ఒక్కసారి ఇస్తాను, సోషల్ మీడియాలో విషయాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అవి నడిచేవే మేడం, అవి నడిచేవే, అవి నడిచేవే. నేను రాయపాటి అరుణ్ గారు, జైకర్ గారు కాబట్టే చెప్తున్నా, సోషల్ మీడియా గారు ఇచ్చారు కాబట్టి. జైకర్ గారు, జైకర్ గారు, ఒక విషయం కాదు, నేను సూటి ప్రశ్న వేస్తా సునీల్ గారు. ఒకటే ఒకటి, నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న అరెస్ట్ కావడానికి ముందు వైఎస్ జగన్ గారి గురించి, ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు, పదవిలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ జగన్ నీ పుట్టుక తప్పుడు పుట్టుక అనడం, అది ఎంతవరకు సమర్థనీయం చెప్పండి? అసెంబ్లీలో చేసినప్పుడు, అసెంబ్లీలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? జగన్ గారే. కాదు 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 కాదు, ఒక మాట, మీరు ఇప్పుడు మేము ఏదన్నా అంటేనేమో మీరు సంయమనం పాటించాలి అంటే, గతంలో వాళ్ళు అన్నారు కాబట్టి మీరు అంటారా? నో నో, నేను అలా అండట్లేదు, మాట్లాడకండి. నేను ఏకపక్షంగా లేనండి జైకర్ గారు. మీరు మాట్లాడితే, మీరు మాట్లాడితే 1000 మంది వింటారు, మీరు మాట్లాడితే 1000 మంది వింటారు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే కోట్ల మంది వింటారు, నేను మాట్లాడితే 10 మంది వింటారేమో. కాదు జైకర్ గారు, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడితే 5000 మంది, 10000 మంది వింటారేమో. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 1 కోటి మందికి పైన వింటారు. నేను మాట్లాడితే 10 మంది వింటారు అనుకుందాం. అరుణ్ గారు మాట్లాడితే 1 లక్ష మంది వింటారు అనుకుందాం. నేను ఏమంటున్నానంటే, మాట్లాడే మనిషి యొక్క బాధ్యత, విధానం, ఆయన ఉన్నటువంటి పొజిషన్ బట్టి మాటలు మాట్లాడాలి కదా. బాధ్యతాయుతంగా ఉన్నటువంటి పదవుల్లో ఉండి ఒక మినిస్ట్రీగా ఉన్నాడంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక మినిస్టర్ పదవిలో ఉన్నారంటే, అలాగే మేయర్గా ఉన్నారంటే ఆ నియోజకవర్గానికి ప్రథమ ఓటర్, ఆయన ప్రప్రథమ ఓటర్ మేయర్, అవునా కాదా? అటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు మీరు సోషల్ మీడియా గురించి అంటున్నారు. నేనేమో బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తులు మాట్లాడే విషయాల గురించి అంటున్నా. ఇంకేమన్నా మాట్లాడితే ఏకపక్షం అని నా మీదకి వస్తున్నారు. బాధ్యతాయుతంగా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పకోడీలు, పకోడీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమో సమాజం భరించలేనటువంటి బూతులు మాట్లాడడం ఎంత ఎటు పోతుంది? మీరంటే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, అరుణ్ గారు, అరుణ్ గారు ఒక విషయం మాట్లాడుతూ మీరు స్టార్ట్ లేదు జైకర్ గారు, మీరు స్టార్ట్ చేశారు. మీరు స్టార్ట్ చేసినప్పుడు మేము, మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు స్టార్ట్ రెడీగా ఉన్నారు కాబట్టి మేము రీకౌంటర్ ఇస్తాం, ఆబ్వియస్లీ మా బాధ్యత అది అని ఆవిడ అన్నారు. అప్పుడు అధికార పక్షంగా మీరు ఉండి, అధికార పక్షంగా మీరు ఉండి జనసేన వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మేము కూడా ఇస్తామంటే మీరు సంయమనం పాటించాలి. అవునండి, అధికార పార్టీ మీరు రేపొద్దున మీరు, నో నో నో,
రేపొద్దున మీరు అరుణ్ గారి ప్లేస్ లో ఉండి అరుణ్ గారు మీ ప్లేస్ లో ఉన్నా కూడా నేను అరుణ్ గారిని క్వశ్చన్ చేస్తా బికాజ్ ప్రజల అధికారం ఇచ్చింది నో 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 అధికార పక్షం వాళ్ళకే ఉండాలి అంతే కదా మీ తీర్పు రేపొద్దున మీరు రిప్లై మీ ప్లేసులు అటు ఇటు అయినా కూడా నేను అరుణ్ గారిని ప్రశ్నిస్తా అప్పుడు ముఖ్యమంత్రిని అయ్యన్న పాత్రుడు అనేవాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నాకో అంటూ డాష్ 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 అంటూ మీ నాయకులు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కదా అంట నేను మాట్లాడినటువంటి మీరు ఖండించే ముందు మీరు ఒక విషయాన్ని ఖండించే ముందు మీరు కూడా పాటించాలంట నేను అరుణ్ గారు మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి సార్ ప్రతిపక్షంలో ఉన్న సాధారణ పౌరుడైన మాట్లాడొచ్చేమో కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే మీరు జీతం తీసుకొని ప్రజాసేవ చేయడానికి పని చేస్తున్నారు మీకు అప్పగించిన బాధ్యత ప్రజలకు బాధ్యత వహించడం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండడం ప్రజలకు సంబంధించి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రజల సొమ్ము ద్వారా వాళ్ళని అభివృద్ధి చేయడం మీ పని మీకు అప్పచెప్పిన బాధ్యత మాకే అప్పచెప్పరా మేము రాష్ట్ర ఖజానా జీతం తీసుకోవట్లా మేము కాదు మీకు తెలుసా తెలియదా మీకు తెలుసా తెలీదా మాట్లాడితే తప్పు ఒక సామాన్య పౌరాలు మాట్లాడచ్చు అది ఆవిడ ఆవేదన బట్ ఒక మినిస్టర్ రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి ఎవరు మరి మీకు మీకు అవగాహన ఉందో లేదో గానీ ఎవరు మాట్లాడకూడదు ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఒక యొక్క ప్రతిష్టను భంగపరిచేటటువంటి అధికారం అండి శేఖర్ గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మేము తిడతాం జైకర్ గారు ఒక నిమిషం జైకర్ గారు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అది కాదు అరుణ్ గారు ఒక్క నిమిషం నాకు అవకాశం ఇవ్వండి నేను నా డిబేట్ లో నాకు అవకాశం ఇవ్వండి జైకర్ గారిని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒక అధికార సమావేశం లేదా సభ అనుకోండి మినిస్టర్గా ఉన్నటువంటి జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలకి ట్యాప్ చేయడం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ట్యాప్ చేయడం ఎంతవరకు సమంజసం ఒకటి జైకర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానని అనుకోవద్దు నేను పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా అటువంటి అసెంబ్లీలో ఇదే విషయానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడిని ఇదా ఇలానే దుర్భాషలు ఆడుతూ అసెంబ్లీలో అబద్ధం అనేటువంటి పదాన్ని కూడా మనం మాట్లాడకూడదు అబద్ధం అనేది మాట్లాడినా కూడా దానిని రికార్డ్స్ నుంచి తొలగించేటువంటి విషయం ప్రజలారా మీకు కూడా అబద్ధం అనేది కూడా మాట్లాడకూడదు అసెంబ్లీలో సత్యదూరం అని మాట్లాడతారు దానికి నన్ను ఒక సమాధానం చెప్పని అలాంటిది ఈ రోజు మీకే ఇస్తా ఆన్సర్ మీకే ఇస్తా సమాధానం చెప్పండి అలాంటిది ఈ రోజు అసెంబ్లీలో కానివ్వండి బహిరంగ సభల్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు అధికారంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అనేది పక్కన పెడితే వాళ్ళు అన్నారని మేమన్నామని వాళ్ళు అంటే సభ్య సమాజానికి ఏం సమాధానం ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒక మాట వినండి చెప్పండి మీరు బలపరిచిన మీరు బలంగా కోరుకుంటున్నా ఈ రోజు బలంగా మీరు వెనకాలండి ముఖ్యమంత్రిని చేయదలుచుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విషయం చెప్తా వినండి నేను నేను నా ప్రశ్న మీరు వింటే మీరు నన్ను అనరు అలా నేను ఎవరిని బలంగా బలపరచదలుచుకోవాలా జనసేన ఐఎమ్ టార్గెటింగ్ జనసేన ఓకే ఒకటి అప్పుడు మీరు ప్రయత్నం చేసి మీరు బాగా కష్టపడి ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బొండా ఉమామహేశ్వరరావు ఇలా అసెంబ్లీలో మాట్లాడుతూ అరే నా కొడక నిన్ను అసెంబ్లీ గేటుకు ఉరిదీస్తా వేలాడిదీస్తా అన్నప్పుడు జబ్బలు జరిచింది ఎవరు చంద్రబాబు నాయుడు అప్పుడు మీకు తప్పే కనపడదు రెండు మగాడివైతే నీకు దమ్ముంటే నువ్వు ఒక సరైన పుట్టక పుడితే ఇటువంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడిన అచ్చెన్నాయుడు గురించి మీరేమీ మాట్లాడరు కిమ్ అనకుండా లేదు లేదండి నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అన్నది అనట్లా మీకు అర్థం కావట్లేదండి నన్ను ఎందుకు నాకు కనబడట్లేదు అనట్లా నేను అధికారాన్ని అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రశ్నించాం మీకు తెలియదేమో నేను అనేది ఏంటంటే అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మీరు కామ్గా ఉన్నారు అసెంబ్లీలో మీరు సమాధానం ఇవ్వాలా మీరు మాట్లాడిన మాటలు కొడాలి నాని గారు అప్పుడు సమాధానాలు ఇచ్చిన ఏంటి రోజా గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అవి కూడా చెప్పండి ప్రజలకు అర్థమవుద్ది ప్రజలేం మర్చిపోలేదండి సునీల్ గారు అన్ని చెప్తాం ప్రజలు విన్నారు అన్ని విన్నారు కాబట్టి ఆ ఓట్లు వేశారు అన్ని విన్నారు కాబట్టి ప్రజలకు ఎవరు మేలైన వాళ్ళు అనుకున్నారో
అన్ని సీట్లు ఇచ్చారు, అంతటి అధికారం ఇచ్చారు, అది తీసి పక్కన పెడదాం. నా ఆవేదన ఏంటంటే జైకర్ గారు, నా ఆవేదన పోనీ, నా ఆవేదన అనుకోండి, నా ఆవేదన అనుకోండి, నా ఆవేదన అనుకోండి. రేపు మీరు ఏకపక్షంగా జైకర్ గారు ఇప్పుడు మీరు అదే కొనసాగిస్తున్నారు. నా ఆవేదన ఏంటంటే టార్గెట్ చేస్తూ మీరు ట్యాప్ చేశారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు శభాష్ బాగా మాట్లాడేవని అన్నారు. అయ్యో జైకర్ గారు, నన్నూరి నరసిరెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి గారిని గురించి, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారి గురించి, ఆనాటి ముఖ్యమంత్రి హయాంలో ఆయన ఆయన సమక్షంలో చెత్త మాటలు మాట్లాడుతుంటే అందరూ కలిసి కూర్చొని ఆ స్టేజ్ మీద నవ్వుకున్నటువంటి సంఘటనలు ఇవన్నీ మీరు ఎలా కన్వీనియంట్ గా మర్చిపోతారండి? అది అది ఏ సభ అండి? అది ఏ సభ అండి? ఆయన మాట్లాడిన సభ ఏంటండి? ఎక్కడ మాట్లాడాడు ఆయన? మాట్లాడిన సభ ఏంటండి? పార్టీ సమావేశాలు, పార్టీలో ముఖ్య నాయకులు మాట్లాడాడు. నో 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 నో, నాకు తెలుసండి, నేను అవేర్ గానే ఉన్నా. ఇక్కడ కూర్చున్నామంటే ఏదో అవేర్నెస్ లేకుండా వచ్చి కూర్చుని పోం కదా. మాట్లాడుతున్నప్పుడు మాకు అన్ని అవగాహనలు ఉంటాయి. అప్పుడు అది అవి ఏంటి, ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి మహాసభలు, తెలుగు వాళ్ళు వాళ్ళు పెట్టుకునేటువంటి మహాసభల్లో మాట్లాడినట్టు అటువంటి చెప్పాను కదండి, మహానాడులో మాట్లాడ. యా, దట్స్ వాట్. ఒక నిమిషం, ఒక నిమిషం, జగదీష్ గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి. అవును సార్, ఇప్పుడు ఇదేమవుతుందంటే సోషల్ మీడియా లేకపోతే ఒకరి మీద ఒకరు మట్స్లింగింగ్ ఇవన్నీ అయిపోతా ఉన్నా ఇష్యూస్ అన్ని. ఇవాళ మీరు అన్నట్టు చాలా ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి, ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, దాన్ని ఏ విధంగా ఫ్యాబ్రికేట్ చేసి కేసు పెట్టారో మీకు వరుసని వచ్చేస్తున్నాయి, అన్ని ఇన్సిడెంట్స్ అన్ని వచ్చేస్తున్నాయి. 1 or 2 days లో అది ఫేక్ కేసు అని కూడా తేలిపోతుంది, సమాధానం కూడా ఇవ్వలేరు. తర్వాత భయపడడానికి కాకపోతే 144 section ఇమీడియట్ గా అంటే, తర్వాత గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఆపేసింది. ఇది ఎక్కడండి ఇది? అంటే భయపడ్డారా? ప్రజల నుంచి భయపడ్డారా? తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి భయపడ్డారా? భయపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎంత క్షేమంత, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసి బస్సులో చనిపోయింది. జైకర్ గారు, జైకర్ గారు, ఒక నిమిషం, ఒక నిమిషం, ఆయనకి అవకాశం మాట్లాడుతున్నాను. దాన్ని మీరు ఎందుకు ఆపలేదో, మీరు ఎందుకు ఆపారో మీరు చెప్పండి, దట్ వుడ్ బి ఫైన్. అంతేగాని బస్సులు ఆపింది వాస్తవమా కాదా? గవర్నమెంట్ ఆపిందా కాదా? చెప్పాను కదండి, చెప్పండి చూసి, గవర్నమెంట్ ఆపిందా లేదా? ఒక నిమిషం, ప్రతిరోజు మనకి ఇది మామూలేనా? మనం రోజు డిబేట్లు చేస్తున్నాం, ఎందుకు ఇట్లా? యా జైకర్ గారు, నా ఆవేదన ఏంటంటే పర్టికులర్గా మన నేను మీరు అంటున్నట్లుగా వాళ్ళని చూశారు, వాళ్ళ మాటలు చూశారు, అందుకే మాకు అధికారం ఇచ్చారు, మాకు 151 seats వచ్చినాయి అని అంటున్నారు. మీకు 151 seats వచ్చి 4.5 ఏళ్ళు అయిపోయింది. నా ఆవేదన ఏంటంటే, పర్సనల్గా తీసుకోండి, నా ఆవేదన ఏంటంటే 4.5 ఏళ్ళు నుంచి కూడా ప్రజలు చూస్తున్నారంట. నేను చూస్తారండి ఖచ్చితంగా, 4.5 ఏళ్ల నుంచి కూడా ప్రజలు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు, ప్రజలు భారీ బహిరంగ సమావేశాలు చూస్తున్నారు. సునీల్ గారు, సునీల్ గారు, మా పాలన సరైంది కాదు, లేకపోతే మేము ఏదైనా ఇబ్బంది ఉండి మేము ఏదైనా ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూర్చోబెడతారో, పుట్టారో అక్కడ మమ్మల్ని కూడా అక్కడే కూర్చోబెడతారో, అది పక్కన పెట్టండి. అయితే ఇంతక జగదీష్ గారు అంటున్నారు కదా, ఒక నిమిషం, జగదీష్ గారు అడుగుతున్నారు కదా ఎందుకు ఆ బస్సులు ఆపేశారంటే, మన గత చరిత్ర అట్లాంటిది. పరిటాల రవీంద్ర చనిపోయినప్పుడు, లేకపోతే రంగా గారు చనిపోయినప్పుడు, అరే 4 బస్సులే తగలబడ్డాయా, ఇంకొక 10 బస్సులు తగలబెట్టకపోయారా, ఒక్కళ్లే చచ్చిపోయారా, ఇంకా చంపకపోయారా, ఇంకా ఇటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి చంద్రబాబు నాయుడు తత్వం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు స్వయాన ఆయనకి తోడల్లుడు, ఆయన చెప్పాడండి, అర్రే ఇంకా బస్సులు తగలబెట్టలేదా, ఇంకా 10 బస్సులు తగలబెట్టకపోయారా, ఇంకా విధ్వంసం సృష్టించకపోయారా. ఇప్పుడు జగదీష్ గారు, మీ చరిత్ర ఒకసారి చెప్తా వినండి, రోడ్ల మీదకి రండి, ఆడవాళ్ళని తీసుకురండి, మొన్న మొన్న విధ్వంసాన్ని సృష్టించండి అనేది కాదులే కానివ్వండి, ఒక పార్టీలో రెస్పాన్సిబుల్ పొజిషన్ గా ఉండి పాపం ఆయన ఆవేదనకు వెళ్ళగట్టాడు కార్యకర్తలతో. తప్పే ధ్వంసం మీదంతా, ధ్వంస ధ్వంస రచన. ఓకే, మళ్ళీ చంద్రబాబు విధ్వంసం చేశారు. అమరావతిలో రోడ్లు తవ్వారండి మీరు, అది మామూలండి, మీరు వేసిన బీటీ రోడ్లనే అమరావతిలో తవ్వేసి పట్టుకెళ్ళిపోయారు మీ వైకాపా నాయకులు. మీ ధ్వంసం గురించి
మీ విధ్వంసం గురించి ప్రజల్ని అడిగితే చెప్తారు. మీరు ఇక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు, మీ టైం కూడా అయిపోయింది, 4.5 ఇయర్స్ అయిపోయింది. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? కాదు జైకర్ గారు, జైకర్ గారు, ఈజ్ ఇట్ పాసిబుల్ మొత్తం మళ్ళీ ఫర్టైల్ ల్యాండ్ ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ గా రైతులకు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? భూమిలో మీరు చేసిన విధ్వంసాన్ని సరిచేసే పనే తప్ప. మీరు మూడు రాజధానులు లేదు, అమరావతి లేదు, రాజధాని లేని రాష్ట్రం కింద మార్చారు మీరు. ఓకే, చరిత్రలో మీకు అది మిగిలిపోద్ది. రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. అది మన అందరికి సిగ్గు కదా, జనమందరికి, ప్రజలందరికి సిగ్గు అది. ఒక మీకో నాకో కాదు, దానికి మీరేదో ఆన్సర్ ఉందా? మీ దగ్గర 3 క్యాపిటల్స్ ఉందా? 3 క్యాపిటల్స్ లేదు, అమరావతి లేదు. ఏం మాట్లాడతారు మీరు? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వైజాగ్ను పూర్తిగా ప్రశ్న